మనం ప్రస్తుతం అఘోరి మాత ఇంటి వద్ద ఉన్నాం గత కొన్ని రోజులుగా అఘోరి మాత ఏదైతే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు అదేవిధంగా పూజలు నిర్వహిస్తున్నారు మంచిర్యాల జిల్లా ఏదైతే నిన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామంలోని అగోరి మాత ఇంటి వద్ద ఉన్నాం ఇక్కడే కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు అఘోరం మాతకి సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా నలుగురు సోదరులు ఒక సోదరి ఇక్కడనే పుట్టడం జరిగింది వారందరూ కూడా ఇక్కడనే నివసిస్తున్నారు వారి ఇంటికి సంబంధించిన ని కూడా మనం ఒకసారి చూడొచ్చు ముఖ్యంగా అఘోరి మాతకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వ్యవసాయ పనులు చేస్తూ అదేవిధంగా సాదా సీదా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైతే ఉందో ఈ ఇల్లును కూడా మనం ఒకసారి చూడొచ్చు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఏదైతే వ్యవసాయ పనులు చేస్తూ ఏళ్ల కాలం నుంచి జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఏదైతే అఘోరి మాతనే వాళ్ళ ఏదైతే నలుగురు సోదరులు ఉంటారు ఆ నలుగురు సోదరుల్లో మాత ఒకరు అదేవిధంగా మరొక సోదరి ఉంటారు అయితే మాతకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వారినట్టు తెలుసుకుందాం సార్ మీ అఘోరి మాతకి ఏదైతే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆయన ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడు వెళ్ళిపోయారు ఆరు ఏడు సంవత్సరాలలో పోయి వెళ్ళిపోయిండు సార్ బడికాడి పోయిడు అట్నుంచి అట్టే పోయిండు దీక్ష తీసుకున్నాకనే వచ్చిండు మా తల్లిది తండ్రిది ఆశీర్వాదం తీసుకున్నాడు పోయిండు అంతే అంటే ఎన్నో ఏటా వెళ్ళిపోవడం జరిగింది మీకు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఏ ఏటా వెళ్ళిపోయారు ఇక సంవత్సరం మాత లేదు కానీ బడికాన్ని పోయిండు ఇక అటే పోయిండు మీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు నాకు నలుగురు కొడుకులు ఒక బిడ్డ ఆయన అంటే ఆయన మగన ఆడనా ఏం పేరు ఆయన పేరు సే ఎల్లూరు శ్రీనివాస్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయి ఏమో ఆరేడు సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఆయనకు నాకు నాకటా తెలుస్తుంది అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండేవాడు మీతోని ఏ విధమైన ఆప్యాయత ఉండేది మీతో ఎట్లా చనువుగా ఉండేవాడు మంచిగా ఉండే బడిపోయేది ఏం బడి నుంచి మంచిగా పోయిండు నుంచి అటు పోయిండు అంటే పూజకు సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి ఉండేనా శ్రద్ధ ఉండేదా ఎట్లా ఉండేది శ్రద్ధ ఉండేది పొద్దున్నేళ్ళు లేచేది ఉంటే తాణం చేసేది బొట్లు పెట్టుకునేది బడికి ఈ మధ్య కాలంలో ఏదైతే అఘోరి మాతగా మారిన తర్వాత మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా వచ్చిన సందర్భంగా మీ ఆశీర్వాదం ఏమైనా తీసుకున్నారా తీసుకున్నారు వచ్చి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు ఇక రాలే ఏమనిపిస్తుంది మీకు ఒక తండ్రిగా ఏదైతే శ్రీనివాస్ అనే కొడుకు అగోరి మాతగా మారడం ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది ఇక భగవంతుడికి అంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది భగవంతుడికి అంటే ప్రజలకు సేవ చేసినట్టే కదా మాకు హ్యాపీ అనిపిస్తుంది చల్లగా ఉంటే చాలా అనుకున్నాం ఆశీర్వాదం ఇచ్చినాం పంపినాం అంటే ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమైనా రావాలి మీ దగ్గరికి మీరు చూడాలని కోరుకుంటున్నారు కానీ రానంటున్నాడు రాను అంటాడు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడడం కానీ జరిగిందా మేము ఫోన్ చేస్తామని మాట్లాడాడు ఇది ఆయన తండ్రి ఎవరైతే అఘోరి మాతకి సంబంధించిన తండ్రి చెప్తున్న మాట ఏదైతే చిన్న ఏడు ఏదైతే చిన్న వయసులోనే చిన్న ఏటనే ఇక్కడ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోవడం అని జరిగింది వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు వారిన తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీకు అఘోరి మాతకి సంబంధించిన ఆయన కొడుక బిడ్డన ఎట్లా కొడుకే కొడుకే ఏడు సంవత్సరాలు అలా పోయిండు ఇక వచ్చిండు వచ్చినాక ఇక నాకు ఆశపడకుండా అమ్మ పెళ్ళి లేదు పేరంటే లేదు అన్నాడు కాలం మొక్కిండు ఏడిసిండు పోయిండు ఈ మధ్య కాలంలో అఘోరి మాతగా మారిన తర్వాత ఎప్పుడైనా మీ కుటుంబాన్ని ఏదైతే చూడడానికి కానీ మిమ్మల్ని చూడడానికి కానీ తల్లిగా వచ్చారా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారా ఒక్కసారి వచ్చిండు కదా ఒక్కసారి వచ్చి కాళ్ళ మొక్కి పోయిండు ఇక రాలేదు బాగా రోజులా ఎత్తలేడు కంటి పడతలేదు మీకేమైనా చూడాలనిపిస్తుందా అని చూడాలనిపితే మాకు మాట ఏం ఇలా అయితే చూసి తనలో పడతాడా ఎక్కడో ఉంటాడు మా ఎట్లా ఉండేవాడు చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడు ఇప్పుడు మీరు కొడుకు చెప్తున్నారు ఇప్పుడు ఆయన మాతగా మారారు ఎట్లా అనిపిస్తుంది ఇక మాతగా మారిండు అంటే మేము ఏం చేశాం మారు మారిండు అతనే మాతగా తల్లి రూపంలో మారిండు ఇక ఆయన తల్లి రూపంలో దేవుని రూపంలోనే ఉన్నాడు మేము ఇక స్వామి ఉన్నాం లేమికుండా మొక్కుకుంటాను ఉంటానమ్మ మా అత్తకు దేవరా వచ్చింది అదే దేవరా ఆయనకు పోయింది అటు అయిపోయింది అంటే మీ అత్తకు దేవర అని చెప్తున్నారు ఏం దేవరొచ్చింది ఈయనకి రావడానికి కారణాలు అదే దేవుడు ఇక్కడికి వచ్చారని భావిస్తున్నారా భావిస్తున్నాం మేము కూడా ఆయన ఎట్లా ధర్మ ప్రచారం చేయడం ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది ఏ అంటే మాకు మాకు ఉన్నది అది దేవారు ఒకటి ఇది ఎవరైతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ముఖ్యంగా చిన్నతనం నుంచే కూడా భక్తి భవన ఉండేది ఆ భక్తి భవన్ ఇప్పుడు ఈ విధంగా అఘోరి మాతగా మారడానికి కారణం అని చెప్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ధర్మ ప్రచారాన్ని చేయడం ఏదైతే అఘోరి మాత ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది మా కాపీ అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది మా అమ్మకు వచ్చేది అదే మా కుటుంబంలో వచ్చింది అనుకుంటాను అదే మా కుటుంబంలో వచ్చింది అనుకుంటాను మేము ఆఫీస్ సంతోషంగా ఉన్నాం ఇది ఎవరైతే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా అఘోరి మాతకి అంటే ఏదో ఎవరైతే ఉన్నారో ఆయన మూడవ కుటుంబంలో నలుగు నలుగురు కుమారుల్లో మూడవ వ్యక్తిగా చెప్తున్నారు ఆ తర్వాత ఆ గోరి మాతగా మారారు చిన్న ఏట ఏడవ సంవత్సరం వెళ్ళారని చెప్తున్నారు వాళ్ళ మరొక సోదరుడు పెద్దన్న ఉన్నారు వారినట్టు తెలుసుకుందాం ఎట్లా ఉండేది మీ తమ్మునితోని సంబంధాలు ఎట్లా ఏ విధమైన అనుబంధం ఉండేది మీకు తమ్ముడు చాలా మంచిగా చదువుకునేది ఇక హాస్టల్ వేసినాక హాస్టల్ నుండి పోయిండు అటే పోయిండు హైదరాబాద్ ఉండేది ఎక్కువ ఇక అది ఏ రకంగా మారింది అనేది మాకు తెలియదు ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ వేమనపల్లి ఆశ్రమ పాఠశాలలో చదివారని చెప్తున్నారు నిజమేనా అవును వేమనపల్లి హాస్టల్లో చదివిండు అడికెళ్ళి మళ్ళీ అడికెళ్ళి అయిపోయిందంటే వెళ్ళిపోయింది ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా ఇప్పుడు ఈ దీక్ష తీసుకున్నాకనే ఇట్లా మారి స్వామిగా మారినాకనే ఒకసారి వచ్చిండు అందరు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఎన్ని రోజులు అవుతుంది దీక్ష తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం ఎన్నో ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది మేము హనుమాన్ దీక్ష తీసుకుంటాం నేను ఏటా హనుమాన్ దీక్ష తీసుకున్న టైంలో వచ్చిండు మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడడానికి మాట్లా అంటే మీకు సోదరుడు కాబట్టి అనుబంధం ఉంటుంది అదేవిధంగా చిన్నప్పటి ఆప్యాయత ఉంటుంది ఇప్పుడు అగోరిగా మాతగా మారిన తర్వాత మాట్లాడాలనే ఒక ఆలోచన వచ్చిందా మాట్లాడడానికి ప్రయత్నాలు చేశారా ఫోన్ చేసి మా ఫోన్ లిఫ్ట్ చేయడు మా ఫోన్ రెస్పాన్స్ కాడు మాకు ఇప్పటి వరకు అయితే ఫోన్ ఏం మాట్లాడలేదు మాతో ఇది వాళ్ళ పెద్దన్న చెప్తున్నమాట మేము ఏదైతే తమ్ముడు సోదరుడిగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు అయితే ఫోన్ లైన్లోకి రాలేదని చెప్తున్నారు ముఖ్యంగా తమకి ఏదైతే అనుబంధం ఉంది ఆప్యాయత ఉంది మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మాట్లాడడానికి రావడం లేదు అదేవిధంగా ప్రయత్నం కూడా చేయడం లేదని అగోరవ మాతకి సంబంధించిన సోదరుడు చెప్తున్నారు మరొక చిన్న సోదరుడు ఆయన కూడా ఉన్నారు వారిని తెలుసుకుందాం అగోరి మాతతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది ఏ విధమైన అనుబంధం ఉండేది చిన్నప్పుడు ఎట్లా ఉండేది బాగానే ఉండేది అంటే మేము మాతకి చిన్న కదా అంటే అంతకు నాకు తెలియకపోవచ్చు కానీ బాగానే ఉండేవాడని చెప్తున్నారు ఇటీవల ఏ ఎప్పుడు వచ్చిన సందర్భంగా ఏమన్నారు మిమ్మల్ని చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారంటే ఆ దీక్ష తీసుకున్న తర్వాత వచ్చాడు అమ్మ నాన్న ఆశీర్వాదం కోసం ఊరు జనాలు అందరూ వచ్చారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చూడడానికి వస్తారు కదా వేరే వాళ్ళైతే కాదు కదా ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినోడు చూడడానికి అయితే వస్తారు కదా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు ఈ ఈ మధ్య కాలంలో గుళ్ళను సందర్శిస్తున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా అనేక ఏదైతే ప్రచారం చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే సమాజం కోసం ఇప్పుడు ఎక్కడో అత్యాచారాలు ఈ మన గుళ్ళల్లో ధ్వంసం జరుగుతుంది అవన్నీ పట్టించుకోవాలి ఇది ఒక మంచి పని కోసం వచ్చినప్పుడు ఇది చెడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు ఇది మంచి కోసం చేస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కొంతమంది అఘోరి మాత కాదు ఆ అబద్ధము అనే ఒక ప్రచారం చేస్తున్నారు కుటుంబ సభ్యులుగా బాధ అనిపిస్తుంది అట్లా అబద్ధం ప్రచారం చేస్తే ప్రచారం అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది నిన్న కూడా కొంతమంది మీడియా వ్యక్తులు వచ్చారు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతనే అరెస్ట్ అయినట్టు తప్పుడు ప్రచారం చేశారు మా వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది మాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ పెంచిన వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది అట్లా తప్పుడు ప్రచారం చేస్తే అందరికీ బాధే కదా ఇట్లా అఘోరి మాత భవిష్యత్తులో ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధమైన ధర్మ ప్రచారాన్ని చేయాలని కోరుకుంటున్నారు మంచి చేసే చాలు చెడు చేయకుండా మంచి చేసే చాలు అంతే చెడు చేయకుండా కోరుకుంటున్నాం అంతే అదంతే ఈ మధ్యకాలంలో ఇక్కడికి రావాలని మీరు కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారా కోరుకుంటున్నాం కానీ రానని డైరెక్ట్ చేస్తే ఫోన్లు చేస్తే మా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు ఇప్పటివరకు గృహప్రవేశం చేసిన నేను గృహప్రవేశం చేస్తేనే మేము ఆల్రెడీ ఫోన్లు చేస్తే మా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు మాకు స్పందించలేదు మాకు ఏది లేదు ఇప్పుడు మీరు నలుగురు అన్నదమ్ములు కదా నలుగురు అన్నదమ్ముల్లో ఆయన ఎన్నో వ్యక్తి మీ సోదరి ఉండే ఉండే కదా ఆ సోదరి ఇట్లా మీరు నలుగురు అన్నదమ్ములు కలిసిన సందర్భంగా ఎట్లా ఉండేవారు ఏ విధంగా ఉండేవారు చాలా ఆనందంగా ఉండేది అందరం నేను పెద్ద నా తర్వాత చెల్లె చెల్లె తర్వాత ముగ్గురు ఆయన మూడో వ్యక్తి ఆయన పేరు ఏం పేరు మొదటి పేరు శ్రీనివాస్ ఇప్పుడు ఇప్పుడు అవతారం ఎత్తింది ఇప్పుడు మీరు ఏదైతే గృహ ప్రవేశం చేస్తున్న సందర్భంగా ఇంటికి రావాలని ఆహ్వానం అందించినప్పుడు కూడా రాలేనని చెప్పారా ఏమని చెప్పారు ఈ మధ్య కాలంలో అనేక గ్రామాలు తిరుగుతున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నారు గుడ్లు తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా కొంత వివాదాలు కూడా తలెత్తుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది మాకు బాధగా ఉన్నది మా స్వామి చేసేది మంచి పనులని మేము అనుకుంటే ఇప్పుడు ఇట్లా దుష్ప్రచారం చేస్తారు ఫేక్ న్యూస్లు బాగా తయారు చేసిండ్రు నైట్లో కూడా నేను ఒక యూట్యూబ్లో చూసినాను సిద్దిపేటలో ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి మా స్వామి వెళ్ళి ఆల్రెడీ కాంప్లీట్ చేయడం జరిగింది నేను తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకు శిక్షించాలని మా స్వామి ఆల్రెడీ కేసు బుక్ చేసిండు సిద్దిపేటలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అంటే ఏమని కంప్లైంట్ చేయడం జరిగింది ఏ విధమైన ఫిర్యాదు చేశారు అయితే ఫేక్ అగోరి అని ఫేక్ చేస్తుండ్రు కదా మా స్వామి ఏంటిది అనేది నిరూపించుకుంటానని మా స్వామి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఏం తెలుస్తలేదు చేయవద్దని మేము కూడా కోరుకుంటాను అంటే ఎలాంటి ఆ గోరి అంటే ఎన్ని సంవత్సరాలు దీక్ష తీసుకున్నారు ఎన్ని రోజులు ఆ దీక్షలో ఉన్నారని ఏమైనా తెలుసా మాకేం తెలియదు ఇలాంటిది అది ఏం తెలియదు ఇక్కడికి వచ్చింది ఒక్కసారి మాత్రమే అంతే ఊరు జనాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ మొత్తం మంది ఆశీర్వాదం తీసుకున్నారు వెళ్ళిపోయింది ఇది ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అదేవిధంగా సోదరులు చెప్తున్నమాట ముఖ్యంగా అఘోరి మాత తాము కూడా చూడాలని కోరుకుంటున్నాం కానీ ఇంటికి రమ్మని పిలిచినప్పుడు కూడా ఆహ్వానించినప్పుడు కూడా రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు అయితే కొన్ని నెలల క్రితం మాత్రం ఇక్కడికి వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు అదేవిధంగా గ్రామస్తులందరినీ కలిసిండ్రని చెప్తున్నారు అయితే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అఘోరి మాత మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని ఏదైతే తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా బాధపడుతున్నాం అఘోరి మాత ధర్మ ప్రచారం చేస్తే ఈ విధంగా అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని ప్రజలకు కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో ఆంజేయ బిగ్ టీవీ న్యూస్ మంచిరాల జిల్లా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్